హాయ్ బ్యూటీస్, ఈరోజు మనం గుమ్మడికాయ దప్పడం ఎలా చేయాలో తెలుసుకుందాం. వెల్కమ్ టు వంటిల్లే వైద్యశాల. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాము. గుమ్మడికాయ తొక్కతోనే ముక్కలు చేసుకున్నాను, అలా అయితేనే బాగుంటుంది టేస్ట్. అండ్ టమాటోస్ 2, ఆనియన్స్, గ్రీన్ చిల్లీ అండ్ చింతపండు, నానబెట్టిన చింతపండు వేడి నీళ్ళల్లో నానబెట్టుకుంటే తొందరగా నానుతుంది. అండ్ రైస్ ఫ్లోర్ అంటే బియ్యపిండి, గార్లిక్, మెంతులు, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, ఇవన్నీ పోపుకి కావాల్సిన ఐటమ్స్. అండ్ చిలకడ దుంపలు, ములక్కాడలు ఏమున్నా వేసుకోవచ్చు. అండ్ పసుపు, ఉప్పు, కారం, కొత్తిమీర అండ్ సాంబార్ పౌడర్ జింజర్ పౌడర్, ఇది సొంటి అంటాం కదా, డ్రై జింజర్ పౌడర్. మీ దగ్గర ఇంకా ములక్కాడలు అవి వేరే ఏమైనా ముక్కలు వేసుకోవాలన్నా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. బియ్యపిండిలో ఫస్ట్ జింజర్ పౌడరు అండ్ 2 స్పూన్స్ తీసుకుంటున్నాను. యాక్చువల్గా మీ దగ్గర జింజర్ ఉన్నా, ఒకవేళ జింజర్ పౌడర్ లేకపోతే జింజర్ ఉన్నా కూడా అది ఒక ముక్క తీసుకోండి, బాగుంటుంది టేస్ట్. పసుపు, ఉప్పు, కారం 1.5 స్పూన్ తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చి సాంబార్ పౌడర్ 3 స్పూన్స్ తీసుకుంటున్నాను. అంటే స్పూన్ చిన్నగా ఉంది నాది, సో దట్ నేను 3 స్పూన్స్ తీసుకుంటున్నాను. ఇవన్నీ మనం బియ్యపిండిలో కొంచెం వాటర్ వేసి మిక్స్ చేసి పక్కన పెట్టేసుకున్నాము. చాలామంది ఏం చేస్తారంటే గుమ్మడికాయ పులుసు పెట్టిన తర్వాత దాంట్లో బియ్యపిండి వాటర్లో కలిపి పోస్తారు. అలా అయితే ముక్కలు అన్నీ చప్పబడిపోతాయి పులుసుని. ఇట్లా చేస్తే ఏంటంటే మీకు టేస్ట్ బాగా వస్తుంది అన్నమాట. కానీ ముందు ఇవన్నీ మిక్స్ చేసి పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ తీసుకుంటున్నాను. ఆయిల్ తీసుకొని ముందు మనం పోపు వేసేసుకుందాం. గార్లిక్ వేసుకుంటున్నాను. ముందు పోపు వేసుకున్నాక పెట్టుకుంటే ఏమంటే ఈ పోపు ఘాటు కూడా అందులోకి దిగుతుంది కనుక పులుసులోకి బాగుంటుంది. గార్లిక్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో మిగిలిన పోపు దినుసులు కూడా వేస్తున్నాను. ఇప్పుడు వీటిని కొంచెం వేగనిద్దాం. కరివేపాకు, ఇందులో ఆనియన్స్ వేస్తున్నాను. ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత గ్రీన్ చిల్లీ కూడా యాడ్ చేస్తున్నాను. టమాటా యాడ్ చేస్తున్నాం కనుక మనం చింతపండు రసం తక్కువగా వేసుకోండి, సరిపోతుంది. అప్పుడు పులుపు బ్యాలెన్స్డ్గా ఉంటుంది. ఇందులో డ్రమ్స్టిక్ కూడా వేస్తే, ములక్కాడ కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది. నా దగ్గర ప్రస్తుతానికి అవైలబుల్గా లేదు కనుక నేను వేయట్లేదు.
గుమ్మడికాయ దప్పడం చాలా బాగుంటుందండి. పెళ్ళిళ్ళకి వాటికి పెడతారు కదా, ఆ టేస్ట్లో ఉంటుంది. ఒకసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో గుమ్మడికాయలు యాడ్ చేస్తున్నాను నేను. గుమ్మడికాయ ఇప్పుడు తొక్కతోనే కట్ చేసుకోండి, తొక్కలోనే మీకు కావాల్సిన ప్రోటీన్స్ అన్నీ ఉంటాయి. సో మీరు తొక్కతో కట్ చేసుకుంటేనే దాని టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట. లేదంటే తొక్క తీసేసామనుకోండి, తొందరగా మెత్తబడిపోయి పులుసు కూడా పేస్ట్ కింద అయిపోయి చిక్కగా అయిపోతుంది. ఈ ముక్కలు వేసి కొంచెం కలుపుకుందాము. ఇప్పుడు ఇందులో టమాటోస్ యాడ్ చేస్తున్నాము. వచ్చి చిలకడ దుంపలు కూడా యాడ్ చేసుకున్నాను ఇందులో. ఇది గుమ్మడికాయలు తొందరగానే ఉడికిపోతాయి కనుక ఇది తొందరగా కూడా అయిపోతుంది మనకి పులుసు పెట్టుకుంటే. నేను చెప్పే ఐటమ్స్ మీకు నచ్చుతున్నాయా? నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కొత్తగా చూసేవాళ్ళు అయితే కనుక నా పాత వీడియోస్ కూడా చూసి ఒకసారి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి కూడా సజెస్ట్ చేయండి. వాళ్ళకు కూడా షేర్ చేశారనుకో నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది, హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు ఇందులో వాటర్ పోస్తున్నాను. వాటర్ పోసి గుమ్మడికాయలు కొంచెం ఉడికేదాకా వాటర్లోనే ఉడకనిద్దాం. మీ దగ్గర ఏమైనా ఇంకా ఇందులో ఇంప్రూవ్ చేసుకోవడానికి ఐడియాస్ కానీ టిప్స్ కానీ ఏమైనా ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ టైం నుంచి నేను ఫాలో అవుతాను. ఇప్పుడు ఇందులో పసుపు ఉప్పు వేస్తున్నాను. జనరల్గా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు అందరూ సాంబార్ పౌడరు అన్నీ యాడ్ చేస్తారు. లాస్ట్లో బియ్యపిండి కలిపి వేస్తారు. దానివల్ల ఏమవుతుందంటే ఆల్రెడీ ముక్కలన్నీ దీంట్లో ఉడికిపోతాయి కదా, ఉడికిపోయి మీరు బియ్యపిండి యాడ్ చేసేసరికి కొంచెం ఉన్న టేస్ట్ కంటే కొంచెం చప్పబడుతుంది అన్నమాట. ఇప్పుడు ఇందులో చింతపండు రసం యాడ్ చేశాను. అండ్ మనం ముందుగా కలిపెట్టుకున్న బియ్యపిండి పేస్ట్ ఉంది కదా, అది కూడా యాడ్ చేస్తున్నాను. ఇందాక నేను మీకు చెప్పడం మర్చిపోయాను, బెల్లం అసలు గుమ్మడికాయ దప్పడానికి మెయిన్. ఆ బెల్లం తగిలితేనే ఆ స్వీట్ టేస్ట్ వచ్చి దప్పడానికి ఒక ఫ్లేవర్ వస్తుంది, బాగుంటుంది అన్నమాట. గుమ్మడికాయ దప్పడం ఎప్పుడు ఈ చేసిన రోజు కంటే నెక్స్ట్ డే ఇంకా సూపర్బ్గా ఉంటుంది. ఇప్పుడు ఇది బాగా ముక్కలు ఉడికేదాకా మరగనిద్దాం. అండ్ ఇందులో ఫైనల్లీ కొత్తిమీర. కొత్తిమీర ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ బాగుంటుంది. అంతే, మన గుమ్మడికాయ దప్పడం రెడీ అయిపోయింది. మరి మీకు నచ్చిందా? థ్యాంక్ యూ.